శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. వృశ్చిక రాశిలో మళ్ళా శనీశ్వరుడు ప్రవేశించాడని కానీ మనకు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఈ తులారాశి వారికి ఏళ్ళక్షం మనం వదిలేశాడు. జనవరి 26న వదిలేసిన వాడు మనం వెనక వచ్చాడు పట్టుకున్నట్టు అయ్యాడు. సో ఈ తులారాశి వాళ్ళు వదిలేశారు కదా, ఆనందపడుతూ కొత్త కార్యాలు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఏదో ఒక మంచి జరుగుతుంది, శనీశ్వరుడు వదిలే కాబట్టి ఈ కార్యం చేస్తే బాగుంటుంది, కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. చేస్తున్నసరికి సడన్ గా అదంటే మళ్ళీ ఆగినట్టు అనిపిస్తుంది. ఇదేంటి, అంతా బాగుంది కదా, 3 నెలలు అన్ని బాగానే ఉంది, కొత్త కంపెనీ మొదలుపెట్టాం, లేకపోతే కొత్త వ్యాపారం మొదలుపెట్టాం, లేకపోతే కొత్త పనులు మొదలుపెట్టాం, ఇదేదో కొత్తగా అన్ని స్టార్ట్ చేసాం అనుకుంటే మళ్ళీ ఇదేంటి శనీశ్వరుడు వదిలేసరికి స్టార్ట్ చేయగానే మళ్ళీ ఇలా జరిగింది అని మళ్ళీ పెండింగ్ అయిపోతుంది, కంగారు పడతారు. దయచేసి ఇటువంటి కంగారు పడకండి. శనీశ్వరుడు మనం వెనక వచ్చాడు అంటే ఇంకా ఒక ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుని మీకు ఏం మంచి చేయాలంటే, ప్రత్యేకించి తులారాశి వారు చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, మీకు చేయవలసిన పెండింగ్ మంచి పని ఏదో ఉండి ఆగిపోయి ఉంటే దాన్ని చేసుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వెళ్తూ వెళ్తూ మంచి చేయాలి కాబట్టి తులారాశి వారికి మంచి చేయడానికి చేసే ప్రయత్నంలో మీతో సహకరించడాని కోసం గత 7.5 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎదురు పెట్టినప్పటికీ మిమ్మల్ని సహకరించి ఏదో ఒక మంచి కార్యం చేసుకుని వెళ్ళడానికి కోసం వాడు కనుక వచ్చాడు కాబట్టి, సేని తులారాశి వారు ప్రత్యేకించి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా స్టెప్స్ వేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ 4 నెలల్లో ఏదో ప్యానిక్ అవ్వకుండా కొంచెం నిదానంగా అదే కార్యక్రమం, అంటే ఒక వ్యాపారం ఆరంభిస్తే దాని గురించి ఆలోచించడం, ఒక ఉద్యోగం గురించి ఆలోచించి దాని గురించి చేయడం, లేకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉంటే దాని గురించి చేయడానికి కొంచెం నిదానంగా ఉండి మళ్ళీ నవంబర్ తర్వాత వాడు సంపూర్ణ యోగం ఇస్తాడు కాబట్టి వెళ్ళేటప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి దాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి. భయపడవలసిన అవసరం లేదు తులారాశి వారికి. ఏమైనా పనులు ఆగితే మాత్రం భయపడకండి. నేను చెప్పినట్టే కొంత యజ్ఞయాగాలు చేసుకోవడానికి కానీ, లేకపోతే హోమం చేసుకోవడానికి కానీ, అది కాకుండా జపం చేయడానికి కానీ, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడానికి కానీ, లేదా శివుడికి అభిషేకం చేయడానికి కానీ, శ్రీచక్రార్చన చేసుకోవడం కానీ, ఇలాంటిది ఏదో ఒక కార్యక్రమాన్ని కానీ చేస్తే దాని ప్రభావం ఈ 4 నెలలు మీకు దోషం అనేది కనబడకుండా ఉంటుంది. అంటే ఎండాకాలం వచ్చేసరికి ఏసీ ఆన్ చేసుకున్నట్టుగా వెనక తిరిగి మహా అయితే 4 నెలలు ఉంటాడు కాబట్టి, అంటే ఒక కాలము ఒక ఎండాకాలం వచ్చింది అనుకోండి, లేకపోతే వర్షాకాలం వస్తే గొడుగు పెట్టుకున్నాం అనుకోండి, లేకపోతే చలికాలం వచ్చింది కాబట్టి స్వెటర్ వేసుకున్నాం అనుకోండి, లేకపోతే ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంట్లో ఏసీ వేసాను అనుకోండి, ఏదో అలా అనుకుని ఈ 4 నెలలు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ తర్వాత అంతా ఈ తులారాశి వారికి రాజమార్గం రాజ్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, కొంతవరకు రాజమార్గం మీకు అందే అవకాశం ఉంది, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. గురుప్రసాద్ చెప్పగలుగుతాం. శుభం వ్యాతం.